హైదరాబాద్ కి జమ్మికుంట కి ఈ రెండు పట్టణాల్లో ఇవాళ జరిగేటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఆనాడు మనం శాంక్షన్ చేసిన తప్ప ఇవాళ శాంక్షన్ చేసినవి కాదని చెప్పి మనం చేస్తా ఉంటాం. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కడు అక్కడ పని జరుగుతుంటే నిలబడతాడు, అంటే నేను చేయించమని. ఈ ముఖాలకు ఆ తెలివి లేదు, ఈ ముఖాలకు ఆ తెలివి లేదు. ఇవాళ ఏది వచ్చినా సిమెంట్ రోడ్లు వేస్తున్నా, డ్రైన్లు కడుతున్నా, పైప్ లైన్ వేస్తున్నా, పెన్షన్లు పంచుతున్నా, రేషన్ కార్డు ఇస్తున్నా, దళిత బంధువు వస్తున్నా, ఇవన్నీ కూడా నా భయంతో ఎప్పుడన్నా చేసి ఈయన ఓడగొట్టాలంటే ఒక నీచపు కుట్రలో కుతంత్రంలో బాగా పనిచేస్తున్నాడు. కానీ నేను అంటున్నా ఆయన కాదు కదా, ఆయన జయజంబ దిగొచ్చినా కూడా ఇక్కడ గెలవలేడు, వాళ్ళు గెలవలేడు. నేను ఇంకో ఛాలెంజ్ కూడా ఇస్తున్నాను వాళ్ళకి, నీకు నిజాయితీ ఉంటే నీకు ప్రజాస్వామ్య మీద విశ్వాసం ఉంటే, ప్రజల పట్ల గౌరవం ఉంటే, నువ్వు చేసే నికృష్టమైన పద్ధతులు ఏవైతే ఉన్నావో వాటిని ఆపు. ఎక్కడికక్కడ దావతులు ఇచ్చుడు, ఎక్కడికక్కడ కొనుగోలు చేసుడు, ఎక్కడికక్కడ ప్రలోభ పెట్టడు, ఎక్కడికక్కడ నువ్వు అధికార దృఢంగా పాల్పడడం, ఇవన్నీ కనుక నువ్వు ఆపగలిగితే, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు కొట్లాడితే నీకు డిపాజిట్ కూడా దక్కే ఆస్కారం లేదని చెప్పి అంటున్నా. నీకు డిపాజిట్ రాదు. ఇది నీ సిద్దిపేట లాగాను, నీ గజ్వెల్ లాగాను, ఆ కాన్సెన్స్ కాదు. కాన్సెన్స్ హుజూరాబాద్ చైతన్యానికి మారిపోయారు, చైతన్యానికి మారిపోయారు. నికాస్ అయిన తెలంగాణ రేషం ఈ గడ్డ మీద ఉంటుంది, ఆకలినైనా భరిస్తుంది ఈ ప్రాంతం, ఆకలినైనా భరిస్తుంది. కానీ ఆత్మకూరని మాత్రం కోల్పోని గడ్డ ఈ గడ్డ. అందుకే ఇవాళ నేను మా అన్న జితేంద్ర అన్న నాతో వచ్చాడు, ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయా. ఎక్కడికన్నా పో, నువ్వు ఏం చేస్తావో తెలియదు, కానీ హైదరాబాద్కు పోయినా, మహబూబ్ నగర్ పోయినా, కరీంనగర్ పోయినా, గోదావరికి పోయినా ఏం చేస్తారో కానీ జర్ర కేంద్రంలో చెప్పించుకొని జర డేట్ జల్ తెప్పించుకో అని మాకు చెప్తా అంటారు ప్రతి నాయకుడు కూడా. కానీ నిన్నేం చెప్తాను తెలుసా, మరి ఏమైందేమో కానీ డేట్ రాకపోతే కానీ దిగులు పడక బిడ్డ అంటాను. డేట్ రాకపోయినా దిగులు పడక బిడ్డ అంటాను. రెండో మాట ఏమంటాను, ఎన్నడొచ్చినా ఓటు నీకే, ఎన్నడు డేట్ వచ్చినా ఓటు నీకే అంటాను. అంటే నేనన్నా, అరే ఆ లోపు ఇప్పటికే గిన్నె చేసిండు, ఇప్పటికే గిన్నె దరిద్ర పని చేసిండు, ఇంకా టైం ఇస్తే ఇంకెన్ని చేస్తాడో అని చెప్పి నేను అడిగినా, ఎన్ని చేసినా తింటాం, నీకు ఓటు వేస్తాం. అయితే జమ్మికుంటలో హుజూరాబాద్లో పల్లెటూరులాగా ఎందుకు తన్నుకొస్తలేదంటే, పల్లెటూరులో ఏమి ఉండవు, నైస్టీస్ ఉండవు, వేసి బాతకేసి కొట్లాడుతూనే ఉంటాడు. కానీ హుజూరాబాద్లో కొన్ని నైస్టీస్ ఉంటాయి, జమ్మికుంటలో కొన్ని నైస్టీస్ ఉంటాయి. హుజూరాబాద్లో ఉండేటోళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, సప్పుడు చేయని వాళ్ళు, వ్యాపారులు ఉంటారు, సప్పుడు చేయని వాళ్ళు, రకరకాల చిట్ ఫండ్ ఉండవచ్చు, ఇంకోటి ఉండవచ్చు, ఏదో ఒక ప్రభుత్వంతో పని ఉండేది కావచ్చు, రేపు ఆఫీసర్తో పని ఉండేది కావచ్చు, ఏదో ఒక పని ఉండదు. అందువల్ల ఇట్లాంటి మూర్ఖులతో ఎందుకు పెట్టుకోవాలి, సప్పుడేక ఉండాలి, సందర్భం వచ్చిన పని చేసుకోవాలి అంటారు ఇక్కడ. అందువల్ల హుజూరాబాద్లో కనపడేది అంటే ఆ కడుపులో ఉన్నటువంటి ప్రేమ, ఆ ఆర్జ్ కనపడదు ఇక్కడ. పల్లెటూళ్ళ మాత్రం ఎట్లా చెప్తానో చూసినావా, తాళ్ళెక్కే మా గౌడన్న, పళ్ళమ్ముకునే మా ఆడబిడ్డ, కలుపు కలిసిన మా ఆడబిడ్డ, చేపలు పట్టే మా అన్న, ఒడ్డెలన్న, ఇరకలన్న, ఇవన్నీ కావచ్చు కాదు. ఏ గివన్నీ అడవై పక్కా అందరికి వెళ్తే రాందరికి వెళ్తే వాళ్ళు అంటారు. హుజూరాబాద్ మాత్రం అట్లా అంటలేదు, కారణం అంటే ఒక గిరి కారణం ఉంటుంది. ఇక్కడ కొన్ని రకరకాల ఘర్షణ ఉంటుంది, రకరకాల సిద్ధాంతాలు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ, రకరకాల మన సిద్ధాంతాలు వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటే ఉండవచ్చు. అంతే తప్ప ఏదో హుజూరాబాద్ తక్కువ ఉందని, జమ్మికుంట తక్కువ ఉందని, గ్రామాలు ఎక్కువ ఉన్నటువంటి పద్ధతి లేదు. నాకు తెలిసి మామిడాలపల్లి నుంచి మొదలుపెట్టి గోపాలపురం వరకు,
అక్కడ నగరం నుంచి మొదలుపెట్టి నీ కాటపల్లి వరకు ఏ గ్రామం చూసినా కూడా ఏ ఇంటిని చూసినా కూడా ఏ కులాన్ని వర్గాన్ని చూసినా కూడా గదే చైతన్యం గదే ప్రేమ తప్ప ఎక్కడ కూడా దాని తేడా లేదు లేదు ఎంత బాధ ఏంటంటే ఇవాళ ఒక నెల రోజులు ఒక నెల పడుతుందో రెండు నెలలు పడుతుందో ఎట్లా భయపెడిస్తున్నాడు అంటే ఇవన్నీ చెప్తే దీన్ని ఆపగలిగే శక్తి మీకే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ దగ్గర అది ఎక్కువ కనపడుతున్నట్టున్నది కానీ పల్లెటూళ్ళు కనబడుతుంది ఎన్నెన్ని రకాల హింస పెడుతున్నావు ఏ చిటికలు వేస్తాడు ఏ నీ రైస్ మిల్ నడవన్నా బిడ్డ రా కండి వేసుకో నీ మెడికల్ హాల్ నడవన్నా రా బిడ్డ కండి వేసుకో ఏ నీ కేసు ఉంది అది ఎప్పుడు క్లోజ్ అయింది మళ్ళీ ఓపెన్ చేయన్నా నీ బెల్ట్ షాప్ నడుతుందా నీ ఇసుక ట్రాక్టర్ నడుతుందా నువ్వు గిట్ల బెదిరిస్తానట నేను అప్పుడప్పుడు ఘర్షణ పడుతుంటా మా జితేందర్తో ఈ దేశాన్ని పాలించేటటువంటి ఒక జాతీయ పార్టీ ఒకవేళ నిజంగా కోపం వచ్చి ఊరితే కొట్టుకుపోయే పార్టీ ఈ పార్టీ 303 పార్లమెంట్ సభ్యుల బలం కలిగి ప్రపంచంలోనే ఇంత పెద్ద సభ్యత్వాలు కలిగినటువంటి ఒక పార్టీ ఈ దేశాన్ని సుస్థిరంగా పాలిస్తున్న పార్టీ దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలన కొనసాగిస్తున్న పార్టీ ఇక్కడ 16-17 ఎంపీలు ఉన్నటువంటి ఒక రాష్ట్ర పార్టీ అలా గెలిచిందే 89 గెలితే ఇవాళ గింత దాదాగిరి చేస్తాను నేను గింత దాదాగిరి చేస్తాను కానీ నేను ఈ సందర్భంగా రేపమాప చెప్తా నీకే గింత ఉంటే బిడ్డ మాకెంత ఉండాలి మాకెంత ఉండాలి మాకు సహనం ఉంది మాకు ఓపిక ఉన్నది లెక్క పెడుతున్నాం ఈ తప్పులన్నీ ఏం చేయబోతో ఇది ముత్తక పోదు ఇవి కౌంట్ చేసుకొని పెట్టుకుంటున్నాం రాసుకొని పెట్టుకుంటాం సందర్భం అయితే నీ భర్తం పట్టే రోజు వస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర పోలీస్ యాక్షన్స్తో కేసులతో బెదిరింపులతో ఎంత నీచమంటే సిఐలు నాయకులను పిలిపించుకొని స్టేషన్లకి నువ్వు ఆయన కలిసి రాపో పలాని మంత్రిని అక్కడ కలిసి రాపో అక్కడ కండి వేసుకొని రాపో ఇదంతా కూడా మాఫ్ అయిందనేటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పను ఎందుకంటే టైం అయిపోయింది కానీ గిట్లాడి పనిచేస్తాను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ఉన్న మంత్రి సింగపూర్లో కూర్చున్న మంత్రి చిచ్చుకలేస్తారట ఏ కింది వాడకు కానీ ఎందుకు వస్తాడా పట్టుకురాపోవాన్ని అంటే ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద పొడితే మనిషి అయి ఉంటే నా పార్టీలో ఉండాలి కదా నా కండి వేసుకోవాలి కదా వేరే పార్టీలో ఎట్లా ఉంటాడు వేరే కండి ఎత్తేసుకుంటాడు ఇది ఆయన మనస్తత్వం ఉన్నది ప్రజలు ఇప్పటిదాకా ఏమనుకుంటుంటే ఏదో ఉద్యమకారుడు కదా ఉద్యమాలు చేసినాడు కదా అని చెప్పి ఇంత గౌరవించారు కానీ ఇవాళ వాళ్ళ చేష్టలు ఇంకా పూర్తిగా సమాజాన్ని తెలివై తెలియజెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది చెప్తా తప్పకుండా చెప్పినాడు గింత నీచమైన గింత నీచమైన గింత దరిద్రుల అనే భావన తప్పకుండా వస్తుంది అది ముందు ముందు చెప్తాను అది ముందు ముందు తప్పకుండా చేసే రోజులు వస్తాయి